బద్వేల్ పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థలైన శ్రీ బీజవేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికి 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్య కృష్ణారెడ్డి, బద్వేల్ కళాశాలల సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కె రితేష్ కుమార్ రెడ్డి విచ్చేసి కళాశాల స్థాపకుడు శ్రీ బీజవేముల వీరారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో మీరు ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ మీరు రీచ్ చేయాలి. దీనికంటే అద్భుతమైన టెక్నాలజీ మీ దగ్గర ఉంది. యూట్యూబ్, అన్ని ఛానల్స్ లో ఎక్కడో ఉన్న టీచర్స్ రికార్డింగ్, పీపీటీలు కూడా చదువుకోవచ్చు ఆన్లైన్. ఇంటర్నెట్ ఈజ్ ద పవర్. వీటన్నింటిలో చదివి సదుపాయాలు తెచ్చుకోవాలనేది నేను అందరినీ కోరుతున్నా. సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. స్కై ఇస్ ద లిమిట్. మీకు ఎంతో ఉంది, చదువు అనేది ఆగద్దు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ లిటరసీ అండ్ కంటెంట్ టు స్టడీ అండ్ స్టడీ. అట్లని హాఫ్ చదివే అనుకో, హాఫ్ నాలెడ్జ్ ఈస్ డేంజరస్ ఆల్సో. సగమే చదువుతాం అంతా నాకు తెలుసు అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎంతమంది ఫర్దర్గా చదువుకోవాలనుకుంటున్నారు? దయచేసి మీ అందరి చేతులు ఎత్తండి ప్లీజ్. మీకు ఈ కళాశాల, ఈ సంస్థ ద్వారా ఎందరో మహానుభావులు బయటకు వచ్చింటారు. అందులో మీరు కూడా బయట, మీలో కూడా ఆ తృష్ణ ఉంది. యూ హ్యావ్ దట్ జీన్. డెఫినెట్లీ యూ విల్ గో టు దట్ గోల్. సో ఆల్రెడీ మనకు రితీష్ రెడ్డి గారు స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ ది ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, అంటార్కిటిక్ టు ఆర్కిటిక్ అండ్ ఆల్సో అదర్ రీజన్స్, హీ హ్యాస్ గివెన్ యూ ది గ్లింసెస్ ఆఫ్ ది లైఫ్ అండ్ హీ గేవ్ యూ ది ట్రూ స్పెక్ట్రమ్. నిజమైన దానిని ఆయన ఉండబద్దలు కొట్టి మీకు చెప్పాడు విత్ స్టాటిస్టిక్స్. స్టార్టింగ్ విత్ మైక్రో లెవెల్ హీ వెంట్ టు ద మ్యాక్రో లెవెల్, హౌ ది సిస్టమ్ ఆర్ ఎవాల్యూయింగ్ అండ్ హౌ ది సిస్టమ్స్ ఆర్ ప్యాసింగ్ త్రూ. సో మీరు ఈ రోజుల్లో చూసుకుంటే, మేము చదువుకుంటే రోజుల్లో ఉన్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్, మీరు చదువుకుంటే ఉండే రోజుల్లో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ డిఫరెంట్. ఇప్పుడు మీకు కావలసిన విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పెట్టారు. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గివ్స్ యూ ది ఫ్లెక్సిబుల్ స్టడీ. మీరు మీకు ఇష్టం వచ్చిన రీతిలో చదువుకుంటే విధానంలో ఉంటుంది. డియర్ వాట్స్, కొద్దిగా వినండి అమ్మా, నేను చెప్తాను. మన రితీష్ రెడ్డి గారే మీకు చెప్పారు, వారే మనకు ఆదర్శం.